హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హై గైస్, ఈ రోజు వీడియోలో మనం అనదర్ ఫ్రీ టు ప్లే టు ఎన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్దాం. సో ఈ గేమ్ వచ్చేసి ఆల్రెడీ లైవ్గా ఉంది, థెటన్ అరేనా. సో దీని గురించి ఆల్రెడీ కపుల్ ఆఫ్ వీడియోస్ చేశాను నా ఛానల్లో. సో ఈ రోజు వీడియోలో థెటన్ అరేనా మీరు గేమ్ ఆడుతూ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, సో వితౌట్ ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఈ గేమ్ ఆడుతూ అప్ టు 30,000 రూపీస్ ఇన్ ఐఎన్ఆర్ ఎలా ఇంచాలో చెప్తాను ఈ వీడియోలో. సో వీడియో ఖచ్చితంగా ఎన్వర్ట్ చూడండి, ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ఇచ్చేయండి, కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్, సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, ఈ వీడియో స్టార్ట్ చేయకముందు నేను కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఒక వీడియో వేశాను పాకెట్ అరేనా గురించి. సో ఆ వీడియో చూడుకుంటే వెళ్ళి చూడండి. సో చాలామంది ఆ గేమ్ ఫ్రీగా ఆడి అరౌండ్ $200 to $300 అనేది ఎర్న్ చేశారు. సో మీరు కూడా వీడియో చూడొచ్చు, వీడియో పైన యాక్లో మెన్షన్ చేశాను. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో ఫస్ట్ థింగ్, థెటన్ అరేనా ఏంటి? సో ఇది ఒకటి మొబైల్ బేస్డ్ గేమ్, సో కొంచెం పబ్జి స్టైల్లో ఉంటుంది. సో ఈ గేమ్ ఆడుతూ మీరు ఫ్రీగా ఆల్రెడీ వీళ్ళ టోకెన్ ఇన్ గేమ్ కరెన్సీ కూడా లాంచ్ అయిపోయింది, ఇన్ గేమ్ రివార్డ్స్ కూడా స్టార్ట్ అయ్యి, సో ఈ గేమ్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి మనీ ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఆల్రెడీ. సో ఫస్ట్ థింగ్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. సో మీకు డిస్క్రిప్షన్లో ఒక థెటన్ అరేనా రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి మీకు ఏ పేజ్ ఓపెన్ అవుతుంది, దాని తర్వాత మీరు మార్కెట్ ప్లేస్ క్లిక్ చేసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, అకౌంట్ క్రియేషన్ అప్పుడు మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. సో వన్స్ ఈమెయిల్ ఎంటర్ చేయగానే సెండ్ కోడ్ కొట్టండి. సో మీ ఈమెయిల్కు కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి క్రియేట్ అకౌంట్ అనేది ఎంటర్ చేయాలి. సో వన్స్ ఇది కొట్టగానే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీ మెటామాస్క్ వ్యాలెట్ ఆర్ ఎనీ వ్యాలెట్ ఏదైతే మీరు మొబైల్లో వాడుతున్నారో కూడా అది ఇక్కడ లింక్ అనే బటన్ క్లిక్ చేసి మీ వ్యాలెట్ని లింక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ లింక్ కొట్టగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. సో కిందకి స్క్రోల్ చేసి కన్ఫర్మ్ కొడితే మీకు ఈ పాపప్ వస్తుంది. వన్స్ ఆ ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేయగానే మీ వ్యాలెట్ అనేది మీ ఈమెయిల్ ఐడి ఏదైతే రిజిస్టర్ చేసుకున్నారో దానికి లింక్ అయిపోతుంది. సో దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మెటామాస్క్లో సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ చేయాలి, అది చేయగానే మీ లాగిన్ అనేది అయిపోతుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్లో ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది, ఆ ప్రొఫైల్లోకి వెళ్ళి వ్యాలెట్లోకి చెక్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు మీ దగ్గర GTHC కాయిన్స్ 0 ఉన్నాయి. సో ఇవన్నీ జస్ట్ టోకెన్ బ్యాలెన్సెస్. సో ఇప్పుడు మన వ్యాలెట్ అనేది సెట్ అయిపోయింది, అకౌంట్ కూడా సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు మొబైల్లో ఈ థెటన్ అరేనా గేమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆ గేమ్ ఇన్స్టాల్ చేసుకొని ఆ గేమ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇనీషియల్గా లాగిన్ అనే బటన్ క్లిక్ చేసి లాగిన్లో మీరు ఏదైతే ఈమెయిల్ యూజ్ చేశారో క్రియేట్ చేసుకోవడానికి వ్యాలెట్, అదే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మళ్ళీ సెండ్ కోడ్ కొట్టి ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనేది కొట్టాలి. సో వన్స్ ఈ లాగిన్ కొట్టగానే మీ గేమ్ ఇప్పుడు లాగిన్ అయిపోతుంది విత్ యువర్ ఈమెయిల్ ఐడి. సో ఇనీషియల్గా మీరు లాగిన్ అవ్వగానే ఇది నేను మొబైల్ స్క్రీన్ రికార్డింగ్, ఇది సో మీకు స్క్రీన్ ఇట్లాంటిది ట్యూటోరియల్ వస్తుంది, పైన స్కిప్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు ఓకే కొట్టేసేయండి. సో ఇన్ కేస్ మీరు ట్యూటోరియల్ చూడాలంటే చూసుకోవచ్చు. సో దాని తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు గేమ్ స్టార్ట్ చేయగానే మీకు 3 random free heroes వస్తాయి. సో ఇవి ఫ్రీ హీరోస్, వీటితో కూడా మీరు గేమ్ ఆడుతూ THC కాయిన్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో జస్ట్ ఓపెన్ అండ్ కొట్టండి, విదిన్ ఫ్యూ సెకండ్స్ ఈ 3 heroes మీకు ఏవి వస్తున్నాయో ర్యాండమ్గా రివీల్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టీల్ షార్ట్, సో సెకండ్ వచ్చేసి బ్రేకర్. సో బ్రేకర్ వచ్చేసి మంచిగా డ్యాన్స్ చేస్తున్నాడు, ఇది గుడ్ క్యారెక్టర్. దాని తర్వాత మీకు రేడియాన్. సో మీ లక్ని బట్టి ఇక్కడ 3 different క్యారెక్టరిస్టిక్స్ అనేవి వస్తాయి, జస్ట్ కన్ఫర్మ్ కొట్టేయండి. సో కన్ఫర్మ్ కొడితే మీకు హోమ్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో వన్స్ హోమ్ పేజ్ ఓపెన్ అవ్వగానే మీకు రైట్ సైడ్లో కాయిన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇది THC కాయిన్స్. సో అవి మీకు ఎర్న్ చేస్తే వాటిని మీరు రియల్ వరల్డ్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ప్యాన్కేక్స్, అది ఆల్రెడీ ప్యాన్కేక్స్ యాప్లో లిస్ట్ అయిపోయింది. సో THC కాయిన్ ఈరోజు ప్రైస్ వచ్చేసి $0.32 per token. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ట్యూటోరియల్ కంప్లీట్ చేయడానికి మీకు ఇక్కడ పైన క్లిక్ చేస్తే సీజన్ రివార్డ్స్ అనేవి ఉంటాయి. సో సీజన్లో మీకు ఎవ్రీ మ్యాచ్ విన్ అయితే కొన్ని ట్రోఫీస్ వస్తాయి, ఆ ట్రోఫీస్తో మీరు ఈ ట్రోఫీస్ వల్ల మీ ర్యాంక్ ఇంక్రీజ్ అవుతుంది. మీ ర్యాంక్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది మీకు కొన్ని THC కాయిన్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ మీరు ఫైన్ మ్యాచ్ కొట్టండి. సో ఇనిషియల్లీ ఇది ట్యూటోరియల్ మ్యాచ్, సో దీంట్లో మల్టిపుల్ గేమ్ మోడ్స్ ఉన్నాయి, 4v4, సోలో, డ్యూయో, సో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో ఇది జస్ట్ ట్యూటోరియల్ అన్నమాట. సో ఈ మ్యాచ్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ స్టేజ్ మీకు కొన్ని ట్రోఫీస్ వస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు నాకు 24 trophies వచ్చాయి అండ్ నాకు GTHC టోకన్స్ అనేవి వచ్చాయి. సో GTHC టోకన్స్ ఏంటంటే ఇది ఇన్ గేమ్ కరెన్సీ. సో వీటిని మనం THC టోకన్కి కన్వర్ట్ చేసుకోవచ్చు 1:1 ratio. సో విచ్ మీన్స్ ఇక్కడ 10 GTHC అంటే నాకు 10 THC టోకన్స్ వస్తాయన్నమాట. సో దాన్ని జస్ట్ క్లిక్ చేసి క్లెయిమ్ కొట్టగానే నా వ్యాలెట్లోకి 10 GTHC టోకన్స్ అనేవి యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ చూడొచ్చు నా వ్యాలెట్లోకి యాడ్ అయిపోయింది. సో ఇక్కడ నేను హోమ్ స్క్రీన్ క్లోజ్ చేస్తే మీరు ఇక్కడ పైన చూడొచ్చు నాకు 10 GTHC టోకన్స్ అనేవి వచ్చాయి. దాని తర్వాత మీరు మీ వ్యాలెట్లోకి లాగిన్ అయిపోయి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇందాక నేను మార్కెట్ ప్లేస్లో లాగిన్ అయ్యాను కదా, అక్కడ లాగిన్ అయ్యాక ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు THC GTHC కాయిన్స్ 10 వచ్చాయి, విచ్ ఈజ్ వాల్యూ ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు అరౌండ్ $4.8 వాల్యూ అనమాట. సో
ఆ విధంగా మీరు ఇందులో ఈ పర్టికులర్ టోకన్స్ ఏవైతే గేమ్లో విన్ అవుతారో అవి ఇక్కడ మీ వాలెట్లోకి యాడ్ అవుతాయి. దాన్ని మీరు ఇక్కడ క్లెయిమ్ కొట్టి క్లెయిమ్ చేయొచ్చు. బట్ క్లెయిమింగ్ చేయడానికి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. సో క్లెయిమింగ్ కండిషన్స్ ఏంటో మీకు చెప్తాను ఇప్పుడు. సో యా ఇక్కడ సో క్లెయిమ్ చేయడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని అట్లీస్ట్ 12 డేస్ అయి ఉండాలి. సో 12 డేస్ అయిన తర్వాతనే మీరు మీ రివార్డ్స్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అట్లీస్ట్ 1 NFTని బై చేసి ఉండాలి మార్కెట్ ప్లేస్లో, అప్పుడే మీకు విత్డ్రాల్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. మార్కెట్ ప్లేస్లో మీరు వెళ్ళేసి టీటెన్ అరేనా మార్కెట్ ప్లేస్లో ఏదో ఒక NFT బై చేస్తే స్టార్టింగ్లో ఐ థింక్ $130 నుంచి స్టార్ట్ అవుతుంది కామన్ NFTs. సో అంత బై చేస్తేనే అప్పుడు మీకు విత్డ్రాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను ఇది రికమెండ్ చేయను ఎందుకంటే మీరు ఫ్రీ టు ప్లే కాబట్టి. సో మీరు రెగ్యులర్గా ప్లే గేమ్ ఆడితే మీరు అప్ టు బ్రాంజ్ 1 ర్యాంక్ వెళ్ళినా కూడా మీకు విత్డ్రాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఎయిదర్ మీరు పర్చేస్ అనే చేయాలి ఆర్ మీరు బ్రాంజ్ లెవెల్ ర్యాంకింగ్ అన్న అవ్వాలి. సో బ్రాంజ్ లెవెల్ ర్యాంకింగ్ మీరు ఎవ్రీడే గేమ్ ఆడుతూ సర్టెన్ ఫ్యూ డేస్ మీరు ఆడే గేమ్స్లో ఇంట్రెస్ట్గా గేమ్ ప్లే ఉంటే మీరు ఖచ్చితంగా బ్రాంజ్ 1 రీచ్ అవచ్చు. అండ్ దాని తర్వాత మీరు ఫండ్స్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో అది విత్డ్రాల్ కండిషన్. సో వన్స్ మీరు బ్రాంజ్ అవ్వగానే మీరు విత్డ్రాల్స్ అనేవి చేయొచ్చు. సో ఇప్పుడు సింపుల్గా మీకు ఈజీ వేలో ఈ ట్రోఫీస్ని ఎలా విన్ అవ్వాలో చెప్తాను. సో ఈ ట్రోఫీస్ని విన్ అవుతూ ఈజీగా ర్యాంక్ అవ్వడానికి మీకు ఒక సింపుల్ ఆప్షన్ ఉంది. సో ట్రోఫీస్ తగ్గకుండా ఎవ్రీ టైం రెగ్యులర్గా విన్ అయ్యేందుకు మీరు సెలెక్ట్ గేమ్ మోడ్లోకి వెళ్తే మల్టిపుల్ గేమ్ మోడ్స్ ఉంటాయి. సో దీంట్లో సోలో బ్యాటిల్ రాయల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ట్రోఫీస్ పైన క్లిక్ చేస్తే సోలో బ్యాటిల్ రాయల్లో మీరు 12 మెంబర్స్ ఉంటారనమాట మ్యాచ్లో. సో ఇక్కడ మీరు ర్యాంకింగ్ని బట్టి ట్రోఫీస్ వస్తాయి. సో మీరు అప్ టు మీరు 6th ర్యాంక్లోకి వచ్చేందుకు ట్రై చేయాలి. సో ఎవ్రీ మ్యాచ్లో మీరు 6th ర్యాంక్ రావాలి. సో మినిమం 6th వస్తే మీకు మీ ట్రోఫీ కౌంట్ మైనస్కి వెళ్ళదు, ప్లస్ మీకు ఒక +2 ట్రోఫీస్ అనేవి వస్తాయి. సో ఇన్ కేస్ మీరు మంచిగా ఆడి టాప్ 4 ఆర్ టాప్ 3లో వచ్చినా కూడా మీకు 16 ట్రోఫీస్, 20 ట్రోఫీస్, 25 ట్రోఫీస్ వస్తాయి. సో ఈ ట్రోఫీస్ని బట్టి నేను ఒక క్యాల్కులేటర్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది నేను కస్టమైజ్ చేశాను సో బేస్డ్ ఆన్ ద రివార్డ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ట్రోఫీస్ ప్రకారం మీరు ట్రోఫీస్ 4 to 5 20 ట్రోఫీస్ మీరు విన్ అవుతే మీకు 30 GTHC టోకన్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు. అలాగే మీరు బ్రాంజ్ కంప్లీట్ చేసి బ్రాంజ్ 1కి రావాలంటే మీరు 4728 ట్రోఫీస్ విన్ అవ్వాలి. అంత విన్ అవుతే మీకు 200 GTHC టోకన్స్ అనేవి వస్తాయి. సో అలా మీరు ఎర్న్ చేయొచ్చు. ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది నా టెలిగ్రామ్లో పోస్ట్ చేసి ఆ టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అది క్లిక్ చేసి ఈ పర్టికులర్ పోస్ట్ని ఈ పర్టికులర్ ఇమేజ్ క్యాల్కులేటర్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఫైనల్గా మీరు మాస్టర్కి వెళ్తే 52,900+ ట్రోఫీస్ విన్ అవ్వాలి. అందులో మీకు 1,550 GTHC టోకన్స్ అనేవి వస్తాయి. సో విచ్ ఈజ్ వర్త్. సో 1,100 ఇన్ కేస్ మీరు అంత కాకుండా కూడా డైమండ్ లెవెల్కి వచ్చినా కూడా 1,150 ట్రోఫీస్కి మీకు అరౌండ్ $377 వర్త్ ఆఫ్ ఎర్నింగ్స్ అనేది అవుతుంది. సో ఈ రోజు ప్రకారం. సో ఇన్ కేస్ టీఎస్సి కాయిన్ ప్రైస్ పడిపోతే మీకు రివార్డ్స్ అనేవి తగ్గిపోతాయి. ఇన్ కేస్ దీని ప్రైస్ పెరిగితే మీ రివార్డ్స్ అనేవి పెరుగుతాయి. సో $337 మీరు రెగ్యులర్గా ఆడి ఎర్న్ చేస్తే ఇంటూ 78 చేస్తే దాట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 30,000 ఇన్ INR మీరు ఫ్రీగా గేమ్ ఆడుతూ ఎర్న్ చేయొచ్చు. సో వన్స్ మీరు ఈ బ్రాంజ్ లెవెల్ రీచ్ అవ్వగానే 4728 ట్రోఫీస్ రీచ్ అవ్వగానే మీరు ఈ 200 TSC టోకన్స్ని విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ దాంతో మీరు కావాలంటే మీ కామన్ NFTs బై చేసి రివార్డ్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ట్రోఫీస్ని ఈజీగా ఎలా విన్ అవ్వాలో చెప్తాను. దాని తర్వాత మీరు పర్చేస్ చేసిన NFTs తో ఏం అడ్వాంటేజ్ ఉంటాయి అవి చెప్తాను. సో సింపుల్ థింగ్ ఏంటంటే మీ టార్గెట్ షుడ్ బి సోలో మ్యాచ్ ఆడుతూ దానిలో అట్లీస్ట్ టాప్ 6లో ఉండాలి. టాప్ 6 కన్నా కిందకి వెళ్తే మీకు నెగిటివ్ పాయింట్స్ వచ్చేస్తుంటాయి. సో అది కూడా వెరీ ఇంపార్టెంట్. సో టాప్ 6లో రావడానికి వెరీ సింపుల్ స్ట్రాటజీ, సోలో సెలెక్ట్ చేసుకొని ఫైన్ మ్యాచ్ కొట్టండి. సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే మీరు ఇందులో రన్, హైడ్ అండ్ విన్. సో ఇది నా టెక్నిక్. సో దీంట్లో ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, గేమ్ స్టార్ట్ అయినప్పుడు రైట్ సైడ్లో 12 మెంబర్స్ అనేది గేమ్లో ఉన్నారు. సో మీరు 6th ప్లేస్ వరకు ఉండాలి, అంటే వేరే వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయిన వరకు మీరు ఇద్దరు రన్ అవ్వాలి, లేకుంటే ఈ చెట్లలో దాక్కోవాలి. అండ్ దెన్ ఫైనల్ స్టేజ్లో మీరు బ్యాటిల్ చేయాలి. సో ఆ విధంగా మీరు ఈజీగా 6లోకి రావచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఎవరిని కిల్ చేయలేదు, జస్ట్ నేను ఎనిమిస్ వస్తుంటే పారిపోతున్నాను ఆర్ ఐఎమ్ గోయింగ్ టు హైడ్. సో హైడ్ అవ్వాలంటే సింపుల్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ గ్రాస్ లాంటి థింగ్ కనిపిస్తుంది కదా, ఈ గ్రాస్లో మీరు నిలబడితే మీ అపోనెంట్స్కి మీ క్యారెక్టర్ అనేది కనిపించదు. సో ఇందులో మీరు హైడ్ అవ్వచ్చు. సో ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు, సర్కిల్ వైట్ సర్కిల్ ష్రింక్ అవుతూ ఉంటుంది జస్ట్ లైక్ పబ్జి. సో ఎప్పుడైనా సరే మీరు వైట్ సర్కిల్ క్లోజ్ అవుతుంటే మీరు సెంటర్ ఆఫ్ ద సర్కిల్కి రన్ అవ్వకూడదు. సో దాని డయామీటర్ ప్రకారం రన్ అవ్వాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఎనిమీస్ ఏం చేస్తారంటే మిడిల్లో ఉంటారు. సో వాళ్ళు మీరు ఈజీగా క్లిక్ కిల్ చేస్తారు, మీరు సెంటర్కి రన్ చేస్తే. సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు డయాగనల్ ఈ పర్టికులర్ సర్కిల్ బార్డర్స్లో రన్ అవుతే మీకు
కొంచెం కిల్లింగ్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ నేను గడ్డిలో వచ్చేసి దాక్కున్నాను. సో అండ్ ఫైనల్గా చూసుకుంటే లాస్ట్లో నేను ఓన్లీ 6 మెంబర్స్ మిగిలారు ఇప్పుడు. సో ఇంకొంచెం హోల్డ్ చేసుకొని పెట్టుకుంటే ఆ వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు. ఇప్పుడు 4 మెంబర్స్ మిగిలారు. సో నేను 4th ర్యాంక్ వచ్చాను వితౌట్ కిల్లింగ్ ఎనీ వన్. సో ఇక్కడ చూడొచ్చు యువర్ ర్యాంక్ ఈస్ 4. సో 4th ర్యాంక్ వస్తే నాకు కొన్ని ట్రోఫీస్ అనేవి యాజ్ ఎ రివార్డ్ వస్తుంది. సో అరౌండ్ 11 ట్రోఫీస్ నాకు 4th ర్యాంక్ వచ్చాయి. సో నేను ఒక్క కిల్ కూడా చేయలేదు, జస్ట్ రన్ హైడ్ అండ్ రిపీట్. సో ఈ విధంగా మీరు కూడా ఆడండి. సో సింపుల్గా ఈ సోలో మ్యాచ్లో ఆడుతూ మీరు ట్రోఫీస్ ఎండ్ చేయొచ్చు. అండ్ ట్రోఫీస్ ఎండ్ చేసి మీరు బ్రాంజ్ లెవెల్ వరకు అప్గ్రేడ్ అయితే మీకు మంచి రివార్డ్స్ అనేవి వస్తాయన్నమాట. సో అది సింపుల్ టెక్నిక్ టు గెట్ హై నెంబర్ ఆఫ్ ట్రోఫీస్. దెన్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఇందులో మార్కెట్ ప్లేస్లో వెళ్ళి ఎన్ఎఫ్టీస్ని బై చేస్తే ఏం అడ్వాంటేజ్ ఉంటుంది. సో మీరు నార్మల్ అన్పర్చేజ్డ్ ఎన్ఎఫ్టీస్తో గేమ్ ఆడితే మీకు ఏమీ ఎక్స్ట్రా రివార్డ్స్ ఉండవు అదర్ దాన్ ద సీజన్ రివార్డ్స్. సో సీజన్ రివార్డ్స్ ఏవైతే ఉన్నో ఇవి తప్ప మీకు ఎక్స్ట్రా టీహెచ్సి టోకన్స్ అనేవి మీరు ఎర్న్ చేయలేరు. సో అదే మీరు ఎన్ఎఫ్టీ క్యారెక్టర్తోని గేమ్ ఆడితే మీకు అడిషనల్ రివార్డ్స్ ఉంటాయి. సో ఎవ్రీ టీమ్ బ్యాటిల్ ఆడేటప్పుడు ఎవ్రీ బ్యాటిల్కి మీకు 6 టీహెచ్సి టోకన్స్ వస్తాయి ఫర్ విన్. అండ్ దాని తర్వాత బోనస్ కూడా ఉంటుంది బేస్డ్ ఆన్ మీ హీరో కేటగిరీ ప్రకారం. మీ దగ్గర లెజెండరీ ఉంటే ఎవ్రీ మ్యాచ్ మీకు 23 బోనస్ పాయింట్స్ అనేవి వస్తాయి, బోనస్ టీహెచ్సి టోకన్స్ వస్తాయి. సో దాట్ ఈస్ రియల్లీ హై. సో ఆ విధంగా మీరు ఎన్ఎఫ్టీ హీరోస్తో బై చేయొచ్చు. బట్ నేను రికమెండ్ చేయను, వన్స్ మీరు గేమ్ ఆడండి, వన్స్ మీరు గేమ్లో ప్లే చేసి గేమ్లో ఎర్నింగ్ అయిన కాయిన్స్తోనే మీరు ఇందులో విన్నింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఫైనల్గా దాంతోపాటు మీకు ఇందులో అడిషనల్ డీటెయిల్స్ ఉంటాయి. సో లైక్ కామన్, రేర్, ఎపిక్ అండ్ లెజెండరీ. సో ఈ దీన్ని బట్టి నెంబర్ ఆఫ్ డైలీ యాక్టివిటీస్ కూడా వీళ్ళకు ఉంటాయన్నమాట. సో అది చేసే వీడియో, ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయినా, ఛానల్ కొత్తగా వచ్చినా, వీడియో నచ్చినా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.